హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం పాలకొండ నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది వచ్చేసి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, మన్యం జిల్లా, కొత్తగా ఫామ్ అయిన మన్యం జిల్లా. ముందు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. దీని పార్లమెంట్ పరిధి వచ్చేసి అరకు. ఇక్కడ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ 2008 రాష్ట్ర పునర్విభజనలో భాగంగా అయింది. దానికి ముందు ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉండేది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే గంబాల జోగులు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 11,600 మెజారిటీతో దాదాపు 15% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈయన పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోవడం జరిగింది. దానికి ముఖ్య రీజన్ ఇందాక చెప్పినట్టు ఎస్టీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ఈయన రాజాం వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ నిమ్మక సుగ్రీవులు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 16,150 ఓట్లతో దాదాపు 15% మార్జిన్తో గెలవడం జరిగింది. 2014 విశ్వసరాయ్ కళావతి గారు వైఎస్ఆర్సిపి నుంచి 1621, ఇంకొకసారి వైఎస్ఆర్సిపి నుంచి దాదాపు 18,000 మెజారిటీ, 13.5% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ నియోజకవర్గంలో గత 20 నుంచి 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైఎస్ఆర్సిపి గెలవడం జరిగింది. టీడీపీ ఈ నియోజకవర్గంలో ఆఖరిసారిగా గెలిచింది 1994. టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే, గత ఎన్నికలలో వైఎస్ఆర్సిపికి 72,000 ఓట్లు పోలైనాయి, టీడీపీకి 54,000 పోలైనాయి, జనసేనకి 3,300, బీజేపీకి 1,169 పోలైనాయి. సో ముగ్గురికి కూటమి పరంగా చూసుకుంటే 58,586 ఓట్లు కూటమికి రావడం జరిగింది. డిఫరెన్స్ చూస్తే 13,500 ఓట్లు వైఎస్ఆర్సిపికి అదనంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం పొత్తులో భాగంగా జనసేన వాళ్ళు సిపిఐకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు 3,343 ఓట్లు మాత్రమే రాబట్టారు. కానీ గత ఎన్నికలలోనే జనసేన ఈ నియోజకవర్గంలో పోటీ చేయలేదు. కానీ ఈసారి పొత్తులో భాగంగా జనసేన ఈ సీట్ నుంచి పోటీ చేస్తూ ఉంది. అంటే అసలు లాస్ట్ 2019 పోటీ చేయలేదు, 2009 ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు నాకు మాత్రం ఓట్లే వచ్చినాయి, అయినా కూడా ఈసారి పోటీ చేయడం కొద్ది ఆసక్తికరమైన విషయం అని చెప్పొచ్చు. ఈ సీట్ ఎట్లా ఓడిపోతుందని కాబట్టి జనసేనకి ఇచ్చారో, లేకుంటే ఈ ఉమ్మడి విజయనగరంలో ఏదో ఒక సీట్ ఇవ్వాలని జనసేనకి ఇచ్చారో తెలియదు, కానీ శ్రీకాకుళం జిల్లాలో ఒక సీట్ ఇవ్వాలని జనసేనకి ఇచ్చారో తెలియదు, కానీ ఈ సీట్ మాత్రం జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంబాల జోగులు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 నుంచి 2009 ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దాని తర్వాత రాజాం నియోజకవర్గాన్ని నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. నెక్స్ట్ నిమ్మక సుగ్రీవులు గారు ఈయన 2009 నుంచి 2014 కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వీళ్ళు టీడీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈమె విశ్వసరాయ్ కళావతి గారు, ఈమె 2014 నుంచి ఇప్పుడు సిట్టింగ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమెకి కొద్దిగా నియోజకవర్గంలో అయితే పాజిటివ్ ఇమేజే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గము ఎస్సీలు ఎస్టీలు బలంగా ఉండే నియోజకవర్గం అని చెప్పొచ్చు. కొన్ని బీసీ వర్గాలు ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ ఓట్లే దాదాపు 80,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ ఓటింగ్లో దాదాపు 60 నుంచి 70% ఈజీగా వైఎస్ఆర్సిపి వెనకాల ర్యాలీ అవుతూ ఉండడం ఈ నియోజకవర్గాన్ని ఒక రకంగా వైఎస్ఆర్సిపికి కానీ అంతకుముందు కాంగ్రెస్కి కానీ కంచుకోట చేశాయని చెప్పొచ్చు. ఇప్పుడు పాలకొండ నియోజకవర్గానికి చూస్తే విశ్వసరాయ్ కళావతి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. నిమ్మక జయకృష్ణ గారు జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కళావతి గారి విషయానికి వస్తే ఈమె గత 2 ఎన్నికల నుంచి ఇక్కడ నుంచి గెలుపొందడము, నియోజకవర్గంలో అందుబాటులోనే ఉండటము, ప్లస్ సంక్షేమ పథకాలు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో అందించడం కూడా ఈమెకు బెనిఫిట్ అవుతా ఉంది. ఎస్టీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న కారణంగా సంస్థాగతంగా వైఎస్ఆర్సిపి చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. ఇంకా నిమ్మక జయకృష్ణ గారి విషయానికి వస్తే వీళ్ళ నాన్నగారు ఒకసారి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ ఈయన గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ఈయన టీడీపీ నుంచి పోటీ చేసి గత ఎన్నికలలో ఓడిపోయారు. జస్ట్ 1 మంత్ బ్యాక్ ఈయన జనసేన పార్టీలో చేరినారు. అంటే పొత్తులో భాగంగా జనసేనకు సీట్ ఇచ్చినప్పటికీ టీడీపీ క్యాండిడేట్ని తెచ్చి జనసేన తరఫున పోటీ చేస్తున్నాడు. ఎంత దిక్కుమాలింది రాజకీయాలంటే, అంటే పొత్తులో భాగంగా ఇది సీట్ డైరెక్ట్ టీడీపీకి వేస్తే టీడీపీ వాళ్ళే పోటీ చేస్తారు కదా, మళ్ళీ ఆ సీట్ ఏదో 21 నాకు నెంబర్ కావాలని నెంబర్ కోసమే ఈ సీట్ని తీసుకొని జనసేన తరఫున పోటీ చేస్తూ ఉన్నట్టుంది. ఇట్లాంటివి దాదాపు 6 నియోజకవర్గాల్లో టీడీపీ క్యాండిడేట్లు జస్ట్ 1 మంత్ బ్యాక్ జనసేన పార్టీలో చేరి జనసేన నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకవేళ రేపు రొద్దున అటు ఇటు అయితే జనసేన నుంచి ఫస్ట్ టీడీపీలోకి జంపు కొట్టే క్యాండిడేట్లు వీళ్ళే అవుతారనుకుంటా ఉన్నాను. ఇది పెద్ద నెగిటివిటీ. ఏంటంటే
నువ్వు నిమ్మక జయకృష్ణ గారికి టికెట్ ఇవ్వాలనుకున్నావు, అదేదో టీడీపీలో ఆల్రెడీ ఆయన ఉన్నాడు నెల క్రితం వరకు, పొత్తులో భాగంగా పాలకొండ సీట్ తీసుకోకుండా పక్కన ఉన్న ఇంకో నియోజకవర్గం తీసుకోవచ్చు కదా, నీకు ఎక్కడైతే క్యాండిడేట్ బలంగా ఉన్నారో అట్లా అవసరం లేదు. లేదు నేను టీడీ ఈ సీటే నాకు కావాలనుకున్నప్పుడు కొత్త క్యాండిడేట్ జనసేన క్యాండిడేట్ ని తీసుకొచ్చి పోటీ చేయించు కదా, లేకుంటే 2019లో సిపిఐ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్ ని జనసేనలోకి చేర్పించుకొని ఇచ్చినా కూడా ఒక రకము. టీడీపీ పార్టీ వరకు దాదాపు నెల క్రితం వరకు టీడీపీలో ఉన్న క్యాండిడేట్ ని తీసుకొచ్చి జనసేన సీట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయము? ఒకవేళ టీడీపీ కార్యకర్తలు కానీ లేకుంటే జనసేన కార్యకర్తలు కానీ ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది పెద్ద నెగిటివ్ అవుతా ఉంది ఈ నియోజకవర్గంలో. నా అంచనా ప్రకారం అయితే ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు రీజన్, టీడీపీ క్యాండిడేట్ గత నెల వరకు ఉన్న క్యాండిడేట్ కి జనసేన సీట్ ఇవ్వడమే పెద్ద నెగిటివిటీ, ప్లస్ వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఈజీగా గెలిచే సీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రెడిక్షన్ తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ఇట్లా టీడీపీ వాళ్ళందరినీ గత నెల క్రితం నుంచి జనసేన పార్టీలో చేర్చుకొని పొత్తులో భాగంగా జనసేన తరఫున వాళ్ళకి సీట్లు ఇవ్వడం కన్నా డైరెక్ట్ టీడీపీ సింబల్ మీదనే పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు వస్తాయి కదా అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి. సో అండ్ అలాగనే చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే, థ్యాంక్ యూ, బై.